తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది ఆత్మసాక్షి చెప్పాడు అండి. ఆ చంద్రబాబుకు తెలిస్తే పవన్ కళ్యాణ్ శంకన్ ఆగడం దేనికి? చంద్రబాబు నాయుడు సొంతంగా గెలవగలిగితే పవన్ కళ్యాణ్ శంకన్ ఆగడం దేనికి? ఆ నీ కలుపుకుని అధికారంలోకి రావాలని చెప్పి కళ్ళకంటుంది దేనికి? జగన్మోహన్ రెడ్డి గారు నిన్న నేను ఇది చేశాను, మనం ఇంటింటికి వెళ్ళి చెప్పుకోండి, 170 సీట్లు మనమే పోటీ చేస్తాం. వై నాట్ 175, 170 సీట్లు గెలవాలి, మన బ్రహ్మాండం ఉందని చెప్పి చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. దమ్ముగా చెప్తానండి, ఎవరన్నా ఈ రాష్ట్రంలో ఇంకొకనే నా పరిపాలన చూసిన 14 సంవత్సరాలు పరిపాలన చూసి ఓటేయమని చెప్పి చెప్పగలిగాడు దమ్ము చంద్రబాబుకి కానీ చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులకు ఉందా? 4 సంవత్సరాలు అధికారంలో ఉండి 4.5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెబుతున్నాడు కదా, నా పరిపాలన నచ్చితే నేను వస్తే మీకు మంచి జరుగుతుంది అనుకుంటే మీరు ఆలోచించి ఓటేయమని చెబుతున్నాడు. ఇంకెంతకన్నా ఏం అడగాలి? ఓటు అడగడానికి ప్రజల దగ్గరికి వెళ్ళినాడు, నన్ను ఎన్నుకున్నారు, నా పరిపాలన నచ్చితే నా వల్ల మీకు మేలు జరిగింది అనుకుంటే నాకు ఓటేయమని చెప్పి అడుగుతున్నాను కదా స్పష్టంగా. మాకు ఆడొచ్చి గెలిపించాలి, ఈడొచ్చి గెలిపించాలి, ఆడు శంకన్ ఆగాలి, ఈడు శంకన్ ఆగాలి, ఈడు భుజం మీద తుపాకు పెట్టి పేల్చాలి మేము అనుకోవట్లేదు కదా. ఇప్పుడు దాకా మేనేజ్ చేస్తా దొంగ బతుకు బతికినటువంటి వ్యక్తి, ఈరోజు చంద్రబాబు నాయుడు టైం అయిపోయింది. చంద్రబాబు నాయుడు చేసినటువంటి పాపాలు పండినవి. చంద్రబాబు నాయుడు మీద 5-6 కేసులు ఈ రాష్ట్రంలో మేము అధికారంలోకి రాకముందు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నాడు. అమరావతి అనేది ఒక స్కామ్. అమరావతి అనేది పేదల భూములు దోచుకుని మీరందరూ కూడా నయా జమీందారులుగా తయారవడానికి దాన్ని నిర్మిస్తున్నారని చెప్పి చెప్పారు. అట్లాగే ఈ స్కిల్ స్కామ్ గురించి చెప్పాము. అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్డు కూడా మీ ఇష్టం వచ్చినట్టు మారుస్తున్నారని చెప్పాము. ఇవన్నీ కూడా మేము ముఖ్యమంత్రి అవ్వకముందే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వకముందే ప్రతిపక్షంలో ఉండగా దీని మీద ఎంక్వైరీ చేస్తాం, దీని మీద ఉన్నటువంటి అవినీతిని బయటికి తీసుకొస్తానని చెప్పారు. ఒకసారి ఒక మేము ముఖ్యమంత్రి అవగానే 6 నెలల్లో తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో ఇలా ఏదో కేసు పెట్టి వేసేయాలని చెప్పి అన్నీ కూడా డాక్యుమెంట్లు పరిశీలించి చంద్రబాబు నాయుడు ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది, చంద్రబాబు నాయుడు దోపిడీకి ఎంతవరకు శ్రీకారం చుట్టాడు, ఏ రకమైన దోపిడీ చేస్తున్నాడని 1 కి 10 సార్లు డిపార్ట్మెంట్లు చెక్ చేసుకుని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ అరెస్టునే కోర్టులు కూడా సిఐడి కోర్టు బెయిల్ ఇవ్వాల, సిఐడి కోర్టు నమ్మింది, నిన్న కూడా బెయిల్ రిజెక్ట్ చేసింది. హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ వేసుకున్నాడు, ముందస్తు బెయిల్ ఇమ్మని చెప్పి అవి కూడా రిజెక్ట్ చేసింది హైకోర్టు. అదేవిధంగా ఈరోజు నాకు బెయిల్ కావాలని చెప్పి మధ్యాహ్నం కోర్టులో వేస్తే అది కూడా రిజెక్ట్ చేసి నార్మల్ ఫార్మాట్లో రమ్మంది. సిఐడి కోర్టు కానీ హైకోర్టు కానీ క్యాష్ పిటిషన్ కూడా కొట్టేసింది. ఈరోజు సుప్రీంకోర్టులో కూడా ఆయన ఏం చెబుతున్నాడు, నేను అవినీతి చేయలేదని కానీ నేను ఎక్కడ తప్పు చేయలేదు కానీ అంటలా. 17A ప్రకారం నన్ను అరెస్ట్ చేయాలంటే గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి, తీసుకోలేదు కాబట్టి ఈ కేసును పూర్తిగా కొట్టేసి అసలు నా మీద కేసు లేకుండా తీసేయమని చెప్పి ఆయన కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే లాయర్లు, ఢిల్లీ లాయర్లు వాదించే ఇది ఒకటే కదా, నేను అవినీతి చేయలేదని చెబుతున్నాడు ఎక్కడన్నా? అది చెప్పడు, నాకు సంబంధం లేదని చెబుతాడా? అది చెప్పడు. కోర్టులకు వెళ్ళి న్యాయస్థానాలకు వెళ్ళి 17A సెక్షన్ ప్రకారం 2018లో వచ్చింది కాబట్టి నన్ను ఇప్పుడు అరెస్ట్ చేశారు కాబట్టి 17A ప్రకారం గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి కాబట్టి గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి ఈ కేసును పూర్తిగా క్లోజ్ చేసేయమని చెప్పి టెక్నికల్ లాటి మీద ఆర్గ్యుమెంట్లు చేస్తున్నాడు. ఇప్పుడు కూడా ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు అతని జీవితంలో 18 కేసుల్లో స్టేల్ తెచ్చుకున్నాడు. దేని మీద తెచ్చుకున్నాడు? అవినీతి జరగలేదు కానీ, నాకు ఆస్తి లేదని కానీ, నేనేమి చేయలేదని కానీ దేని మీద తెచ్చుకోవాలి? ఓన్లీ టెక్నికల్ కాగితాలు. టెక్నికల్గా కొడాలని అనేవాడు నా మీద కేసు పెట్టాక అతనికి ఏం సంబంధం, ఎక్కడైతే క్రైమ్ జరిగిందో ప్రభుత్వం నా మీద కేసు పెట్టాలంటాడు కాబట్టి నాకు స్టే ఇమ్మంటాడు. అంటే ప్రభుత్వంలో ఆయనే ఉంటాడు, ఆయన మీద ఆయన కేసు పెట్టరు కదా. 2016లోనే స్కిల్ స్కామ్ మీద సిఐడి వాళ్ళు ఎఫ్ఐఆర్ బుక్ చేశారు, మరి అప్పుడు దాకా ఎందుకు ఆపుకుంటూ వచ్చాడు? ఈయన ఈ ముఖ్యమంత్రిగా ఉంటుంది, ఆయన దగ్గర పనిచేసే డిపార్ట్మెంట్ కేసు కట్టదు కాబట్టి ఈయన పేరు మొత్తం కూడా తీసి 2021లో చేర్చాడు. చేస్తే ఇప్పుడు ఆ టెక్నికల్ అంశం మీద దాన్ని కేస్ క్లోజ్ చేసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఆయన ఉన్నాడు. కోర్టులు కానీ న్యాయస్థానాలు కానీ దీని మీద అవకతవకలు జరిగినాయా జరగలేదా, ప్రభుత్వం దుర్వినియోగం అయిందా అవ్వలేదు అన్నటువంటి దీంతో చూస్తారు కానీ టెక్నికల్ అంశాలు పెట్టుకునే చంద్రబాబు నాయుడుకి అయితే రిలీఫ్ రాదు సార్. సార్ ఆత్మసాక్షి అని ఒక రాబోయే 2024 ఎలక్షన్లో ఎమ్మెల్యే సీట్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది తెలుగుదేశం పార్టీ అని చెప్పి సర్వే చేసి ముఖ్యమంత్రిగా చేయడానికి డయస్ గీస్ రెడీ చేసుకుని రెడీ చేసుకోమండి. ఆత్మసాక్షి అడు ఈయన పిలుస్తాడు గవర్నర్ చేస్తాడు ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న విజయవాడ మీటింగ్లో చాలా స్పష్టంగా చేశాడు, చెప్పాడు ఈ రాష్ట్ర ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇవన్నీ మనకు మచిలీపట్నంలో ఉన్నాం, అక్కడ పోర్టు ఉంది,
పోర్ట్ బాండ్లు మొదలైనవి చూస్తున్నారా? అదేవిధంగా మెడికల్ కాలేజీ ఈ సంవత్సరం ఓపెన్ చేశాం కదా, మెడికల్ కాలేజీ. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంతో మేము కలిసి లేకపోయినా కూడా నేషనల్ హైవేస్ కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకొచ్చి చేస్తున్నాము. ఈ రాష్ట్ర రైలుకి ప్రతి కుటుంబానికి ఆరోగ్యం కానీ విద్య కానీ ఉచితంగా అందించాలని చెప్పి దృఢ నిశ్చయంతో పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి. ఎంతమందికి సీట్లు ఇస్తారు, ఎంతమంది సీట్లు ఎవరన్నది జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ యొక్క పరిధిని తీసుకుని సీట్ ఇస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చదువుతాడు, నాని నువ్వు వెళ్ళి తిరుగు, నువ్వు వెళ్ళి ప్రజలకు అందుబాటులో ఉంది, ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. గుడివాళ్ళు అయినా బేవాళ్ళు అయినా గన్నవరంలో అయినా లేకపోతే హనుమాన్ జంక్షన్లో అయినా లేకపోతే మచిలీపట్నం అయినా పెడనైనా ప్రభుత్వం చేసే పని ఒకటే, ఓ చోట బాగుందో ఓ చోట బాగాలేదంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి స్థానిక లీడర్లు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పనితీరు మీద గెలిపోవటంలో ఆధారపడి ఉంటాయి. కాబట్టి ప్రజలు రిజెక్ట్ చేసినటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకునే ప్రసక్తి ఉండదు, మందిని మారుస్తారు డెఫినెట్గా. ఏ రాజకీయ పార్టీ అయినా సరే కంటిన్యూ వాళ్ళని పెట్టుకున్నారు కదా. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు 303 మంది ఎంపీలకు సీట్లు ఇస్తాడు, ఎవడు కదా, ఏ పార్టీ అయినా సరే అభ్యర్థులు మారుస్తారు. అదంతా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, మా పార్టీలో అభ్యర్థులందరితో కూడా మాట్లాడి చెప్పి ఆయన చేస్తాడు. ఎంతమందిని మారుతారు ఎంతమందిని మారుతారు పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నాను. అది నాకు తెలుసు. పవన్ కళ్యాణ్ గారికి ఎమ్మెల్యే అవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ కావాలి. ఆయన ఎమ్మెల్యే అవ్వడానికి జనసేన కార్యకర్తలు తన్నులు తినాలి, ఒత్తుకోవడమా. ఆయనకి ఏది ఎవడేమైపోయినా జనసేన పార్టీ సర్వనాశనం అయిపోయినా ఆయన అసెంబ్లీలోకి వచ్చి అధ్యక్ష అని చెప్పి మైక్ పట్టుకోవాలన్నది ఆయన కోరిక. ఆయన మైక్ పట్టుకోవాలంటే ఆయన ఒక్కడికే వస్తే ఆయన మైక్ కాదు కదా, గేట్ కూడా పట్టుకోలేడని ఆయనకు తెలుసు. కాబట్టి అధ్యక్ష అని ఎమ్మెల్యే అని 3 అక్షరాల కోసం చంద్రబాబు నాయుడు అవసరం ఆయనకు ఉంది. ఎవడు తన్నులు తిన్నా, ఎవడు తిట్లు తిన్నా, ఎవడున్నా వెళ్ళిపోయినా ఆయనకేం సంబంధం లేదు, చంద్రబాబుతో అలయన్స్ కన్ఫర్మ్. అట్లాగే చంద్రబాబు నాయుడు కనీసం మళ్ళీ ఒక ప్రతిపక్ష నాయకుడు అవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి Y0 175 అంటాడు, దాంట్లో చంద్రబాబు నాయుడు గారికి 18 సీట్లే కావాలి. ఆ 18 సీట్లతో ప్రతిపక్ష నాయకుడిని అనిపించుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ సపోర్ట్ కావాల్సిన పరిస్థితి ఉంది. ఆయన ప్రతిపక్ష నాయకుడు సీటు కోసం, ఈయన ఎమ్మెల్యే అవటం కోసం పక్కగా వాళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తే ఏమైనా అవకాశం ఉంటుందని వాళ్ళిద్దరికీ తెలుసు. వాళ్ళిద్దరు దానికోసం ట్రై చేస్తున్నారు, అధికారం కోసం ఎవడో ట్రై చేయట్లా. జనసేనలో కానీ తెలుగుదేశంలో కానీ ఎవడున్నా, ఎవడు పోయినా, ఎవడు తొందర తిన్నా, ఎవడు కొట్టుకున్నా, ఎవడు తిట్టుకున్నా, ఎవడు బతుకున్నా, ఎవడు చచ్చిపోయినా అన్నా చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి ఏమీ సంబంధం లేదు. ఆయన 18 సీట్లతో ప్రతిపక్ష నాయకుడు అవ్వాలన్న కోరిక అయింది, ఒక సీటుతో ఈయన ఎమ్మెల్యే అవ్వాలన్న కోరిక ఈయంది. నిన్న చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు 2 సున్నాలు కలిపితే ఎంతకన్నా పెద్ద సున్న అవుద్ది, కానీ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అవుతాడంటే అది ఆయన అసలు ఎక్కడ పోటీ చేస్తాడు? బాలకృష్ణ గారు చెప్పారు, అది ఎక్కడ పోటీ చేస్తాడు? అది పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేస్తాడు? గుడివాడ చేస్తాడైతే వెళ్ళడు, అంతవరకు గ్యారంటీ చూస్తా. గుడివాడ పోటీ చేస్తాడు లేదు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేస్తాడా, మా నాయన మీద చేసినా కూడా వెళ్ళడు, నేను రాసిస్తే అక్కడ బాండ్ పేపర్ మీద. మరి ఆయన ఎక్కడ పోటీ చేస్తాడు ఏందో అది చూసుకుని దాన్ని బట్టి వెళ్తాడు వెళ్ళడం అన్నదే. ఆయన కూడా వెళ్ళాలనే కదా, ఆయన ఎక్కడ పోటీ చేయాలో ఆయన తెలుసుకోలేకపోతున్నాడు, తెలుసుకున్నాడు, తేల్చుకుంటే వెళ్తాడు వెళ్ళడం చెప్పేస్తారు.